రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకే దిశ చట్టం తీసుకొచ్చామని అన్నారు. దిశ స్టేషన్లు పెట్టామని ప్రచారం చేసుకున్నారు. ప్రభుత్వ గిరిజన మహిళలపై దాష్టికాలకు పాల్పడుతున్న చర్యలు తీసుకునేందుకు పోలీసులు మేనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం తప్ప మహిళల మాన ప్రాణాలకు రక్షణ లభించడం లేదన్నారు. గిరిజన మహిళ రమావత్ మంత్రు భాయన్ అధికార పార్టీకి చెందిన ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్తో తొక్కించి హత్య చేయడం అమానవీయమని అన్నారు. ఆ ఘటన గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించిపోతుందని అన్నారు. అటవీ భూమిని సాగు చేసుకుంటున్న గిరిజన కుటుంబంపై కిరాతకానికి పాల్పడ్డ వడ్డీ వ్యాపారపై కఠిన చర్యలు తీసుకోవాలని, అటవీ భూమిని తనఖా పెట్టుకోవడమే చట్టరీత్యా నేరమని, అధికార పార్టీ అండ ఉండటంతో సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రజల ఆందోళనపై ప్రజాస్వామ్యవాదులు, గిరిజన సంఘాలు దృష్టి పెట్టాలని, కర్నూలు జిల్లా వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో వాగువంతెన నిర్మాణ పనుల దగ్గర పనిచేసే ఓ గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం చేశారని, పోలీసులు కేసు నమోదు చేయలేదని వివిధ మాధ్యమాల ద్వారా తెలిసిందన్నారు. భర్త కళ్ళెదుటే అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక చట్టాలు చేసి ఏం ప్రయోజనమని, మహిళలకు ఏ కష్టం వచ్చినా ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వీటికి సంబంధించిన కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రతి కేసు విషయంలో చర్యల కోసం ప్రజలకు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి నెలకొన్నట్లుందని ఆ ప్రకటనలో తెలిపారు.